Want to study in Germany? Then XLA is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Sarigga Nalugella Kritam Pettina Santakam Aprahatatanga Sagipotundi, Enno Abhivruddhi Karyakramalaku, Sankshema, Falalaku, Prajalaku Ivvadam Ivvadaniki, Jagan Mohan Reddy Pettina Santakam, Ippatavaraku Nalugellaga Konasagutune Undi. Ee Santakam Power Ento, Manto, Aa Party Sambandhinchi Senior MLA, Gajuwaka MLA, Tippal Nagireddy Garu. Sir, Namaste Sir. Jagan Mohan Reddy garu santakam pettina tarvata 4 yellu aprahatatanga enno sankshema karyakramalaku beejam vesindi srikaram chuttam jarigindi marenno vidhana nirnayalaku srikaram jarigindi ee santakam power enti ante meeru em cheptaru santakam power manishunnatvanti maharaj prajala kashtalu telchukunnatvanti maharaj anchata nenu adhikaramloki vaste mee talaratulu maaristanani okke oka maata icchadu praja sankalpa yatralo అన్ని మాటకు తూచా తప్పుకుంటా సెంటి పర్సెంట్ ఈవేళ వాళ్ళ తలరాతలు ప్రజల తలరాతలు మార్చాడు. ఈవేళ సంక్షేమ అభివృద్ధి పథకాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఇవాళ అన్ని రాష్ట్రాల కన్నా మిన్నగా ఉన్నదని ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం పెద్దలు మోడీ గారు కానీ ఆ మంత్రివర్గం తాలూకా ప్రతినిధులుగా అందరూ కూడా జగన్ గారి తాలూకా పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఓసారి ఆంధ్రప్రదేశ్ పోయి అధ్యయనం చేసి ఆ మాదిరిగా పరిపాలన మిగతా అన్ని రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చేయండి. అతను అతను చేస్తున్న సంక్షేమ పథకాలు మనం కూడా భారతదేశ వైద్యంగా పెడితే మంచిది, పేదలు వాళ్ళ తలరాతలు మారుతాయి అని ఇవాళ మోడీ గారు కూడా అదే బాటలో నడిచారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో కూడా అదే అన్నారు, కరోనాతో మనం కలిసి కాపురం చేయాలా అని చెప్పారు. అదేవిధంగా అలాగే కలిసి కాపురం చేసే విధంగా మోడీ గారు కూడా జగన్ గారి బాటలోనే మనం కలిసి కరోనాను ఎదుర్కోవాలని కూడా చెప్పడం జరిగింది. అంటే మనసున్న నాయకుడికి దేవుడి ఆశీస్సులు పుష్కలంగా ఇప్పుడు ఉంటాయి. అతను ఎప్పుడు అదే నమ్ముతాడు, దేవుణ్ణి పైనున్న దేవుణ్ణి కిందన వాటర్ దేవుణ్ణి. అంచేత దేవుడు సంపూర్ణంగా అతన్ని మంచి చేయడానికి సెంటి పర్సెంట్ ఆశీర్వదించాడు. ఇవాళ జగన్ గారు బ్రహ్మాండంగా ఈ 4 సంవత్సరాల్లో ఈ సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా రన్ చేశారు, భవిష్యత్తులో రన్ చేస్తారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా ఈర్ష్య అసూయ రాగద్వేషాలు ఏర్పడడం సహజం. ఇలాంటి బుద్ధిని నాకు దేవుడు నాకెందుకు ప్రసాదించలేదు, నేనెందుకు నా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి టర్మ్లో నేను చేయలేకపోయాను, ఇతనికే అవకాశం ఎందుకు దొరికింది, ఇలాగే చేసుకుంటా పోతే ఈయనకి మరి 2024లో జెండా పట్టుకునేందుకు కూడా తెలుగుదేశానికి మనిషి దొరకడు, అభ్యర్థులు పోటీ చేయనందుకు రారు, ఒకవేళ దొరికిన డిపాజిట్లు రావు. చంద్రబాబు నాయుడికి కూడా సంతకం పెట్టే అవకాశం వచ్చింది సార్, 14 ఏళ్ళు అవకాశం వచ్చింది. కానీ ఆయన పెట్టే సంతకానికి జగన్మోహన్ రెడ్డి ఈ 4 ఏళ్ళు పెట్టిన సంతకాలకి తేడా ఏంటంటారు? తేడా ఏంటి, మనకు తేడ తెల్లంగా కనపడుతుంది. 2014 ఏళ్ళలో 600 వాగ్దానాలు చేశాడు మహానుభావుడు, 1-2 కాదు, ఒక్కటంటే ఒక్కటి ఫుల్ ప్లెజ్డ్ ఇది నేను చేశానని గుండె మీద చేసి చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్కటి లేదు. ఇవాళ రైతుల రుణమాఫీ 86,000 కోట్లు ఉంటే దాన్ని కుదించి 15,000 కోట్లు ఈసరో మనీ ఏడుస్తూ ఇచ్చాడు. అలాగే డ్వాక్రా సంఘాలు రాజశేఖర రెడ్డి గారు లక్షాధికారులు చేద్దామంటే ఈయన బిక్షాక తయారీలు చేశాడు, నాశనం చేశాడు. ఈవేళ 14,200 కోట్లు ఉంటే మీరు ఎవరు రూపాయి కట్టకండి నేను కడతానని చెప్పి మోసగించి వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని కట్టకపోవటం వల్ల ఇవాళ డ్వాక్రా సంఘాలు అన్నీ కూడా కుదేలైపోయి ఎక్కడ కనపడితే బ్యాంకు అరెస్ట్ వారెంట్లు వస్తాయో అని అండర్గ్రౌండ్లో దాగుడుండరు. అలాంటి దానికి ఆయన ఇవ్వకుండా మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట అన్నారు, 2019 నాటికి అసలు వడ్డీ నేనే కడతాను, ఎంత డబ్బు అయినా పర్వాలేదు అని మాట అన్నారు. నిజంగా 2019 నాటికి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటికి వడ్డీ అపరాధ వడ్డీ చక్రవడ్డీ పడి 25,000 కోట్లు అయితే 4 వాయిదాలకి అందిస్తానన్నారు, 3 వాయిదాలు ఆల్రెడీ ఇచ్చారు, ఇంకో వాయిదా కూడా నెక్స్ట్ ఇయర్ ఇస్తారు. చేత ఇదేని మనకి నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలనలో నక్కకే నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అందుకే ఆయనకి మరి ఆటోమేటిక్గా ప్రెస్టేజ్ రావడం, ఆ ప్రెస్టేషన్ మీద ఖచ్చితంగా అతను మరి సంధి పేలాపను పేలడం, ఈ రకంగా విమర్శలు చేయడం, వ్యక్తిగత విమర్శలు చేయడం ఈ రకంగా చేస్తున్నాడు. ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టాలని చూడడం, ఏ చిన్న ఇష్యూ జరిగినా అతన్ని అంటగట్టి అతనే ముద్దాయి అన్నట్టుగా, అతనే ప్రధాన ముద్దాయి అన్నట్టుగా, ఇతనే డిక్లేర్ చేసేసి ఇతనే జైలు పంపించేస్తాను అనేటట్టుగా మాట్లాడడం, అంటే ఇది సంధి పేలాపని.
ఇలాంటి పేలాపలు పేడుతున్న వాళ్ళకి ప్రజలందరూ కూడా వాట్ ఇస్ వాట్ అని ప్రజలకు అందరికీ తెలుసు. అందుకే ప్రజలందరూ కూడా సరైన టైంలో సరైన బుద్ధి చెప్పి తెలుగుదేశానికి నామరూపాలు లేకుండా చేయనందుకు డిసైడ్ అయిపోయారు. దానికి కారణం ఏంటంటే కులాలకి మతాలకి పార్టీలకి ప్రాంతాలకు అతీతంగా ఓటు వేసిన వాళ్ళకి ఓటు వేయని వాళ్ళకి ఎలిజిబిలిటీ ఒకటే క్రైటీరియా. వాళ్ళందరికీ సంక్షేమ అభివృద్ధి పథకాలు బ్రహ్మాండంగా అందిస్తున్నారు కనుక వాళ్ళు ఆ నిర్ణయానికి వచ్చారు. మా మేము ఓట్లు అయిపోయినా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం తక్కువ చేయలేదు. ఓట్లు వేసిన వాళ్ళు ప్రజలలాగా మమ్మల్ని కూడా చూశారు కనుక ఖచ్చితంగా మేము ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటాం. మా నాయకుల మాటలు మేము అనం, అవసరమైతే మా భర్త మాట కూడా మేము అనమనేటట్టుగా ఈ ఏళ్ళ మహిళలందరూ కూడా ఆ నిర్ణయానికి వచ్చారని మీ ద్వారా ఖచ్చితంగా మాకు అది ఆ రకమైన ప్లస్ మాకున్నది. అంచేత ఎన్ని పార్టీలు ఏకమై కలిసినా జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం తజ్జం అనేది సర్వత్రా ఉన్నది. ఇది ముఖ్యమంత్రిగా ఆ జగన్మోహన్ రెడ్డి సంతకానికి ఎంత పవర్ ఉందో ఒక సీనియర్ ఎమ్మెల్యేగా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి స్పష్టం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆయన మొదటి నుంచి కూడా ఆయన స్వయంగా నియోజకవర్గానికి ఏం సాధించుకున్నారనేది కూడా తెలుసు. ముఖ్యమంత్రిగా ఆయన అడిగిన తర్వాత సుమారుగా ఒక సీరియస్ సమస్యలుగా ఉన్న 4 సమస్యలు పరిష్కరించడంతో పాటు అసెంబ్లీలో కూడా చాలా కీలకమైన జీవోలను రిలీజ్ చేయడంలో కూడా ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కేవలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన సమయంలో ఏం సాధించారని కూడా ప్రశ్నిస్తున్నారు. కేవలం తన ప్రెస్టేషన్తో మళ్ళీ గెలవలేమన్న ఉద్దేశంతో విమర్శలు చేయడం ఆరోపణలు చేయడం తప్ప మళ్ళీ 2024లో గెలిచేది చంద్రబాబు శూన్యం అంటూ ఆయన చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.